నా పేరు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెన్నై నగరానికి ఇచ్చారు, చాలా సంతోషం. వారు ఒక జనసేన అధినేతగా ఇక్కడ ఉన్న లోకల్ రాజకీయ నాయకులను కలుసుకునే దానిలో భాగంగా చెన్నై నగరానికి విచ్చేయడం జరిగింది. ఇటు సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ దక్షిణాది వివక్ష, ఇదంతా కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న దక్షిణాది వివక్ష గురించి మాట్లాడారు. అంతా తెలుగువాడిగా తన ఒక వాణిని వినిపించారు, చాలా సంతోషం. అట్ ది సేమ్ టైం గతంలో మేము తెలుగు ప్రజలందరం కూడా ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నాము, భాష గురించి తెలుగు విద్యార్థులు తెలుగు చదువుకునేదానికి హక్కును కోల్పోయి ఇక్కడ ఉన్న నిర్బంధ భాష తమిళ బోధనా చట్టాన్ని వ్యతిరేకంగా మేము పవన్ కళ్యాణ్ని కలిసి మేము నిర్వహించే ధర్నాలు పాల్గొనమని తెలిసినప్పటికీ చెప్పడం జరిగింది. చెప్పి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెన్నై నగరానికి ఒక రాజకీయ నాయకుడుగా, అప్పుడు ఒక సినిమా నటుడుగా ఉన్నారు కాబట్టి మేము చెప్పాము, ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడుగా వచ్చాడు కాబట్టి దక్షిణాది వివక్ష గురించి మాట్లాడాడు కాబట్టి, అదేవిధంగా ఈ తెలుగు విద్యార్థుల యొక్క సమస్య గురించి కూడా మాట్లాడుంటే బాగుండేదని తెలుగు ప్రజలందరి భావం. తెలుగు ప్రజలందరూ కూడా మీ నోట వెంట ఆ పదం వస్తుందేమో, తెలుగు విద్యార్థుల సమస్యల గురించి మీరు మాట్లాడతారేమో అని ఎదురు చూశారు, చాలా సంతోషం. ఎందుకంటే తెలుగు విద్యార్థులు, తెలుగులో మాతృభాషగా తెలుగు ఉన్నవాళ్ళు తెలుగులో చదువుకోలేని పరిస్థితి ఇక్కడ ఉంది కాబట్టి తర్వాత రోజుల్లో మీరు ఆ సమస్య మీద మాట్లాడవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను.